దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పుల వెనుక మతలబేంటి? ఈ ఫలితాల నేపథ్యంలో కేసీఆర్ గత నెల 12న ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాతే టీఆర్ఎస్ సర్కార్ విధానాల్లో గణనీయ మార్పు వచ్చింది. వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు, ఆయుష్మాన్ భారత్ స్కీమ్, జీఎస్టీ పరిహారం, అగ్రకుల పేదలకు రిజర్వేషన్ల వంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను మొదట్లో వ్యతిరేకించిన కేసీఆర్ సర్కార్ ఆ తర్వాత అంగీకరించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. టీఆర్ఎస్ విధానపరమైన అంశాల్లో గణనీయ మార్పుల వెనుకున్న కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలేంటనే అంశాలనే ఇవాళ విశ్లేషిద్దాం. ముందుగా కేసీఆర్ సర్కార్ తమ విధానాలను ఎలా మార్చుకుందో పరిశీలిద్దాం. పాయింట్ 1, కేంద్రం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవసాయ సంస్కరణలను టీఆర్ఎస్ పార్లమెంట్లో వ్యతిరేకించింది. నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాల రద్దు కోసం డిసెంబర్ 8న జరిగిన భారత్ బంద్కు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన బంద్కి టీఆర్ఎస్ పూర్తిగా సహకరించింది. మంత్రి కేటీఆర్ రోడ్డుపై బైఠాయించారు. సాగు చట్టాల రద్దు కోసం డిమాండ్ చేశారు. 20 రోజుల తర్వాత వ్యవసాయ సమీక్ష పేరుతో డిసెంబర్ 27న కేసీఆర్ మనసు మార్చుకున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాల అమలుకు అంగీకరించారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటల విషయంలో ప్రభుత్వం సూచనలు ఇవ్వదని, ఇకపై ప్రభుత్వం సేకరించబోదని కూడా ఆ రోజు ఆయనే తెగేసి చెప్పారు. ఇది మొదటి అంశంలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకున్నటువంటి విధానపరమైన మార్పు. ఇక రెండో అంశం, కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018 ఏప్రిల్లో ప్రారంభించింది. మొదటి నుంచి ఈ స్కీమ్ను వ్యతిరేకించారు కేసీఆర్. ఆయుష్మాన్ భారత్ కన్నా ఉత్తమమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకే ఆయుష్మాన్ భారత్ను అమలు చేయమని అసెంబ్లీలోనే ప్రకటించారు. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత తాజాగా గత డిసెంబర్ 31న తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆయుష్మాన్ భారత్ను ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్రానికి తెలిపారు. ఇక మూడో విధానపరమైన మార్పు, తాజాగా నిన్న సీఎం కేసీఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ల విషయంలో తన ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10% రిజర్వేషన్ను ప్రకటించిన కేంద్రం 2019 ఫిబ్రవరి నుంచి వాటిని అమల్లో పెట్టింది. ఈ చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కావడంతో తెలంగాణలో 2 ఏళ్లుగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్లను అమలు చేయకుండా కేసీఆర్ అధిమి పెట్టారు. 2019 నుంచే తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే లక్షలాది అగ్రకుల పేద యువత ప్రయోజనం పొంది ఉండేది. ఇది తాజాగా అంటే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీ గెలిచిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు సింగిల్ లార్జెస్ట్గా ఎమర్జైంది. కానీ కౌన్సిల్లో సింపుల్ మెజార్టీని సాధించలేకపోయింది. ఈ ఫలితాల తర్వాత డిసెంబర్ 12న సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీని కలిశారు. ఆ తర్వాతే ఈ నిర్ణయాలన్నీ వచ్చాయి. ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఉద్దేశపూర్వకంగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్కు టీఆర్ఎస్ అండ్ సీఎం కేసీఆర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, దీని వెనుక మతలబు ఏంటి అనేటువంటిదే రాజకీయ వర్గాల్లో గత 40 రోజులుగా ఎడతెరిగిన చర్చ. కేసీఆర్ సాగిలపడ్డారు, కేంద్ర ప్రభుత్వానికి మోదీ వద్ద మోకరిల్లారు అని ప్రతిపక్షాలు పదే ఆరోపిస్తున్నాయి. అయినా సరే 40 రోజులుగా టీఆర్ఎస్ నేతల నుంచి కానీ, తెలంగాణ మంత్రుల నుంచి కానీ, సీఎం కేసీఆర్ నుంచి కానీ ఊలుకు లేదు, పలుకు లేదు. వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ ఎత్తుగడను ఇవాళ విశ్లేషిద్దాం. దీని సంగతి ఏందనేది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేటతెల్లం చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 10% రిజర్వేషన్లు సీఎం ప్రకటిస్తే ఆ డిమాండ్ను మొదటి నుంచి బీజేపీ వినిపించింది. అయితే సడన్గా దీన్ని తెరపైకి తీసుకురావడానికి మతలబు ఉంది అనేది బండి సంజయ్ వాదన. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండటంతో కేంద్రంతో దగ్గరగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ గత 40 రోజులుగా ఇలాంటి 3 నిర్ణయాలు, ఒకటి సాగు చట్టాల విషయం, రెండోది ఆయుష్మాన్ భారత్, మూడోది తాజాగా ఈడబ్ల్యూఎస్ నిర్ణయాలు తీసుకున్నారనేది బండి సంజయ్ ఆరోపణ. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఇవాళ ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా, అనుభవం వెళ్తుంది, అనుభవం వెళ్తుంది టీఆర్ఎస్లో. అది ఎప్పుడైనా జరగచ్చు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. ఈయన మంత్రులను, ఎమ్మెల్యేలు విడిపించుకొని ఈయన చెప్పడంతో పాటు కొంతమంది అధికారులతో చెప్పిస్తాడు. ఢిల్లీలో బీజేపీ మనం కలిసి మాట్లాడొచ్చినా కాబట్టి ఇక మన 2 అలయన్స్ ఇక మీరు బీజేపీ గోకరి కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తున్నారని చెప్పి మన కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. తెలివి ఉన్నట్టు ఏ పార్టీ కూడా టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు, ముఖ్యమంత్రి పొత్తు పెట్టుకోడు. నీ దగులుబాజు వేసిన నీ అబద్ధాలతో నీ రాష్ట్రం వెళ్తున్నావు, అమరుల త్యాగాలను విస్మరించి రక్త మరుగుల రాజ్యం వెళ్తున్నావు అబద్ధాలతో. నీతో నమే పొత్తు పెట్టుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 2023లో అధికారులకు రావడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, ప్రజలు సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. నీతో మాకు పొత్తేంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలను పార్టీ మారకుండా కేటీఆర్ వ్యతిరేకించకుండా ఉండేందుకు కొత్త డ్రామాకు తెరలేపాడు. రా మరి కేటీఆర్ కేసీఆర్ అతను రా ఢిల్లీ పోదాంపా, నువ్వు రా, నువ్వు ఏ టైం ఇస్తావు ఆ టైంకు నేను సిద్ధంగా ఉంటా, ఢిల్లీ పోదాం, నువ్వు నేను కలిసి ఢిల్లీ పోదాం, మోడీ గారు కలుద్దాం, అమిత్ షా గారు కలుద్దాం, నడ్డా గారు కలుద్దాం, నువ్వు దానికి సిద్ధమా? నువ్వు ఇలా ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్తున్నావు కదా నువ్వు రెండు ఒకటే అని చెప్పి, నీకు వచ్చే దమ్ముందా? నువ్వే టైం ఫిక్స్ చేయి, ఈ నెల 19 పార్లమెంట్ అక్కడ ఢిల్లీలో ఉంటారా, ఇద్దరం కలిసి పోదాం, మీడియా ఇసుకపోదాం, లేకుంటే నువ్వు ఢిల్లీ వినవచ్చా పోయి మాట్లాడో చెప్పారు. ఇది చెప్తలేవు, ఫామ్ హౌస్ ఎందుకు పడికెళ్తలేవు? కాబట్టి ప్రజలు తిరస్కరిస్తున్నారు, ఆయన ప్రజలు చీత్కరించుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీని. భారతీయ జనతా పార్టీకి పట్టొస్తున్నది, భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాబట్టి కొంచెం భారతీయ జనతా పార్టీతో మంచిగా ఉంటే ప్రజలన్నా కనీసం వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి బాధతోని ముఖ్యమంత్రి దొంగ వేషాలతో మన అడ్డదారిలో ఇలా ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు నమ్మరు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బీజేపీ టీఆర్ఎస్ ఒకటే, మీరు వాళ్ళొకటే. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆశించిన నాటకాన్ని కాంగ్రెస్ ఆడుతున్నది. ఇది మేము చెప్పడం కాదు, దుబ్బాకలో మీ నాయకులే అయిపోయారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలము కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడడానికి, బీజేపీని బూచిగా చూపెట్టి బీజేపీ మీద కలిసి ఉన్నటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని వాళ్ళ ఎమ్మెల్యేకి ఇస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని ఎట్టి బస్సులో ఎవరు నమ్మరు, నమ్మద్దు కూడా. రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మరని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇవాళ ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా అధికార టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ గత 40 రోజులుగా బీజేపీకి సఖ్యతగా కేంద్రానికి దగ్గరగా ఉండేందుకు చేస్తున్నటువంటి ఎత్తుగడలు, నిర్ణయాలు వరుసగా ఒకదాని వెనుక ఒకటి. రైతుల వ్యవసాయ చట్టాలకు, తర్వాత ఆయుష్మాన్ భారత్, తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్, ఇలాంటి అంశాల లోపల విధానపరమైన నిర్ణయాలు ఎందుకు కేసీఆర్ తీసుకున్నారో, ఏళ్ల తరబడిగా వ్యతిరేకించినటువంటి అంశాలని ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకు అంగీకరించారనేటువంటి దానికి వెనుక మతలబేందనేది అర్థమవుతుంది. దాన్ని కుండబద్దలు కొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సవాల్ విసిరారు కూడా. మీరు ఒక ఎత్తుగడలో భాగంగా ఇది చేస్తున్నారు, మరి ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దల దగ్గర తేల్చుకుందాం రండి అని చెప్పి సవాల్ విసిరారు. గతంలో కూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు వరద సహాయం విషయంలో కూడా ఇదే విధంగా సవాల్ చేశారు. ఒక తప్పుడు పత్రాన్ని అధికార టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ బాహటంగా మీడియా ముందు చూపెట్టారు, దాన్ని సవాల్ చేశారు బండి సంజయ్. దానికి కూడా అధికార టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం 2-3 రోజుల క్రితము హిందుత్వ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి బండి సంజయ్ అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గదర్ కిషోర్ చేసిన కామెంట్కి సవాల్ విసిరారు, రండి తేల్చుకుందాం నిజాం నాగార్జున సాగర్లో అని సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు. దానిపైన కూడా టీఆర్ఎస్ నేతల నుంచి స్పందన లేదు. ఇప్పుడు తాజాగా బండి సంజయ్ విసిరిన సవాల్ విషయంలో కూడా అధికార టీఆర్ఎస్ నుంచి కానీ సీఎం కేసీఆర్ నుంచి కానీ ఆశించినటువంటి స్పందన ఉండకపోవచ్చు. ఇది ఉద్దేశపూర్వకంగా టీఆర్ఎస్ వన్ సైడ్ లవ్ బీజేపీ విషయంలో అనేటువంటి ఒక ఎత్తుగడను, ఒక వ్యూహాన్ని అనుసరిస్తుంది. ఎందుకు ఈ వ్యూహాన్ని టీఆర్ఎస్ అనుసరిస్తుంది, అడాప్ట్ చేసుకుంది? సీఎం కేసీఆర్ ఏ ఫలితాలను ఆశించి ఈ రకమైన ఎత్తుగడలను అనుసరిస్తున్నారనే దాన్ని విశ్లేషిద్దాం. ఇదే అంశంపైన కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, తర్వాత జగ్గారెడ్డి, ఇద్దరు నేతలు ఏమంటారు చూద్దాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఇద్దరు నేతలు స్వాగతించారు. కానీ ఇంకా ఇతర అంశాల లోపల టీఆర్ఎస్ విధానాన్ని వాళ్ళు తప్పుపడుతున్నారు. జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఏమంటారు ఒకసారి చూద్దాం. వీళ్ళ సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఎవరే కానివ్వండి కాక, వాళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాల కొరకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం 10% రిజర్వేషన్, అంటే ప్రస్తుతం అమలవుతున్నటువంటి రిజర్వేషన్లకు ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా, భంగం వాటిల్లకుండా, ఆ 50% అదనంగా 10% అమలు చేయబడే విధంగా చట్టాన్ని రూపొందిస్తే, అదే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ అమలుకు 2 సంవత్సరాల నుంచి, 2 ఇయర్స్, 2 విద్యా సంవత్సరాలు ఏదైతుందో మరి కోల్పోవడం జరిగింది. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి ఒక ఏ చట్టమైనా కానీ అది ప్రజాహితమైనప్పుడు దాన్ని సమయానుగుణంగా సత్వరమే అమలు చేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ మొత్తానికి ఏ విధంగా ఆయుష్మాన్ భారత్కు అమలుకి ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అట్లా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతామని చెప్పని నిన్న ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయినందుకు సంతోషం, వి వెల్కమ్ ఇట్ అని చెప్పంటున్నాను. గతంలో కేసీఆర్ అమిత్ షా మీద ఎట్లయితే విరుచుకుపడ్డాడో అట్లా ఇప్పుడు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడతలేడు. హోమ్ మినిస్టర్ అమిత్ షా మీద ఎందుకు మాట్లాడతలేడు? మొన్న 3 రోజులు ఢిల్లీకి పోయిండు. రాష్ట్రంలో ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు అమిత్ షాని కలవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చింది? నంబర్ 1, ఆ 3 రోజులు ఢిల్లీలో ఏం జరిగింది? ఆ 3 రోజులు ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ప్రజా సమస్యల మీద కేంద్రంతో మాట్లాడిండు? ఒక బులెటిన్ అనేది రిలీజ్ చేసిండా? చేయలేదు. మరి కేసీఆర్ ఢిల్లీకి పోయి మెడికల్ కాలేజీల గురించి ఇక్కడ తెలంగాణలో చెప్పిన కేసీఆర్ మెడికల్ కాలేజీల ప్రస్తావన తెచ్చిండా? తీసుకురాలే. ఏదైనా రైతుల సమస్యల మీద కేంద్రంతో మాట్లాడినా బులెటిన్ రిలీజ్ చేసిండా? రాలే. అసలు నిధుల గురించి ఏమన్నా అడిగిండా అంటే అది కూడా రాలే. మరి ముఖ్యమంత్రి ఆ 3 రోజులు అక్కడ ఏం చేసిండు? అక్కడ ఏం జరిగింది? అసలు ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత సడన్లీగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీకి నుంచి వచ్చిన 3 రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చి డైరెక్ట్గా ఫామ్ హౌస్కి పోయిండు? 13 రోజులు ఫామ్ హౌస్ల నుండి ఏం చేసిండు? 14వ రోజు సెక్రటేరియట్కి వచ్చి ఎందుకు ఢిల్లీ రైతులకు మద్దతుగా మాట్లాడాల్సిన కేసీఆర్ ఎందుకు మళ్ళా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికిండు? ఏం జరిగింది? కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే కేంద్రంలో కేసీఆర్ టీఆర్ఎస్కి బీజేపీతో అక్కడ సంబంధాలు ఉన్నట్టు స్పష్టంగా ఉన్నది. కానీ రాష్ట్రంలో మటుకైతే బండి సంజయ్ మటుకైతే కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నాడు. ఎస్ కాంగ్రెస్ నేతలు సంధించిన ప్రశ్నలకు కూడా అధికార టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. సీఎం కేసీఆర్ నుంచి కూడా వివరణ కానీ సంజాయిషి కానీ లేదు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇతర పక్షాలన్నీ కూడా కేసీఆర్ నిలదీస్తున్నాయి. ఏం మీరు కేంద్రంతో ఏం మాట్లాడొచ్చారో చెప్పండి, ప్రధానితో ఏం మాట్లాడొచ్చారో చెప్పండి అని చెప్పేసి. కానీ వాస్తవానికి ఇక్కడ ఒక ఎత్తుగడను అనుసరిస్తున్నారు కేసీఆర్. ఆ ఎత్తుగడ ఏంటి అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ జెట్ స్పీడ్ తోటి పెరుగుతోంది. దీనికి కట్టడి వేయకపోతే 2023లో దారుణంగా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం. పొలోమంటూ ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీకి వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే కొడుకును సీఎం చేయాలనుకుంటున్నాడు. అందులో 40 మంది వరకు మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ వెనుక 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఎక్కడ చేజారిపోతారో, ఎక్కడ బీజేపీ వైపు పోతారో అనేటువంటి ఆందోళనతోనే గత 40 రోజులుగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ కేంద్రానికి అనుకూలంగా ఉంది, బీజేపీతో సఖ్యతగా ఉంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఈ విమర్శలకు వేటికి కూడా ఆయన స్పందించట్లేదు. ఈ విధంగా స్పందించకుండా డిఫెన్స్లకు పడిపోవడం అనేది పొలిటికల్గా చాలా డేంజరస్. ఆ అంశాన్ని కూడా విశ్లేషిద్దాం. ఇక లెఫ్ట్ పార్టీలు కేసీఆర్ తీరుపైన లెఫ్ట్ పార్టీల నేతలు ఏమన్నారో చూద్దాం. సిపిఐ తరపున పార్టీ నేత ఎమ్మెల్సీ క్యాండిడేటు జయసారథి రెడ్డి ఏమన్నారో చూద్దాం. అట్లాగే సిపిఐఎం నుంచి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ ఏమంటారో చూద్దాం. ఎన్నికల ముందు ఏ నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలన్నింటినీ ఇప్పుడు తిరిగి వెనక్కి మల్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంత పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర ప్రభుత్వ చట్టాల మీద మాట్లాడారో పూర్తిగా దాని రివర్స్లో ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. ఇక్కడ రైతులు ఆందోళన చేస్తున్న పట్టించుకున్న పరిస్థితి లేదు, కనీసం మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి లేదు. ఢిల్లీ వెళ్ళొచ్చిన సందర్భంగా ఢిల్లీలో కూడా అక్కడ జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొన్న పరిస్థితి లేదు. ఎందుకు ఈ యూటర్న్? ప్రభుత్వం ఉంది ఈ ఒకటే విషయంలో కదా, అనేక విషయాల్లో యూటర్న్. అప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ అంటే తెలంగాణలో అక్కర్లేదని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ తెలంగాణలో కూడా అమలు చేస్తున్నామని చెప్పాడు. ఏ రీజనింగ్ లేదు దాని మీద. గతంలో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లను ఆపేశారు. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లను మళ్ళీ యథాతథం కొనసాగుతుందని చెప్పారు. అంటే కొన్ని నిర్ణయాల్లో ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజలు దాన్ని రీథింక్ చేయమన్నప్పుడు ఆలోచించడం మంచిదే. కానీ ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల కోణంలోనో లేదా ప్రజలు కోరుతున్నారనే కోణం కాదు, తన రాజకీయ అవసరాలు లేదా కేంద్రంతో తను గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా ఇలా మార్పు జరుగుతుంది దాని తగ్గట్టుగా పాలసీలు మారుస్తున్న పరిస్థితుంది అందుకని ప్రభుత్వం తన మీద ఉన్న విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి కనబడుతుంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారిపోయారు కేంద్రానికి భయపడి అనేక నిర్ణయాలు వెనక్కి తీసుకుంటా ఉన్నారు ఈ గత నెల 15 రోజులుగా దాదాపు 4 నిర్ణయాలపై వెనక్కి తగ్గారు ఒకటి जीएसटी నష్టపరిహారం కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది 14% కంటే తక్కువ వస్తే కంపెన్సేషన్ కేంద్రం ఇవ్వాలి అలాగే ఆయుష్మాన్ భారత్ ను ఇంతకాలం ఆరోగ్యశ్రీ కంటే చెత్తదని చెప్పి అమలు చేయలేదు ఇప్పుడు మరి ఏ రకంగా మంచితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి దాంతో పాటు ఆ వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు ధర్నాకు బంద్కు పిలిపిస్తే దానికి మద్దతు పలికారు ఢిల్లీ వెళ్లి రాగానే మొత్తంగా వ్యవసాయ చట్టాలు బాగున్నాయి మార్కెట్లు ఎత్తివేస్తాం కొనుగోలు చేయం అని యూటర్న్ తీసుకున్నారు ఇక దాంతో పాటు ఎప్పుడో వచ్చినటువంటి ईडब्ल्यूएस రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉండే చేయలేదు ఇప్పుడు సడన్ గా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు ఇట్లా కేంద్ర నిర్ణయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మారడానికి కారణం ఏంటిది నిజంగా న్యాయబద్ధమైన డిమాండ్లని నమ్మి మారుతా ఉన్నారా లేకపోతే కేంద్రానికి భయపడ్డారా ఎస్ లెఫ్ట్ పార్టీలు కూడా కేసీఆర్ తీరు తప్పడుతున్నాయి భయపడ్డారు ఏదో తెర వెనుక ఏదో మతలబు ఉంది అనేటువంటిది వీటన్నిటికీ ఆయన సమాధానం చెప్పకపోతే అంటే రీజనింగ్ లేకుండా విధానాలను మార్చుకున్నట్టయితే ప్రజలకు రాజకీయ వర్గాలకు అనుమానాలు వస్తాయి ఆ అనుమానాలు అదేవిధంగా ఉన్నాయి దీంతో టీఆర్ఎస్ అండ్ సీఎం కేసీఆర్ క్రెడిబిలిటీని కోల్పోతున్నారు విశ్వసనీయతను కోల్పోతున్నారు అట్లాగే పొలిటికల్ స్టెబిలిటీ లేనటువంటి లీడర్ రాజకీయ స్థిరత్వం లేనటువంటి స్టేబుల్ గవర్నమెంట్ కానీ పాలసీస్ లోపల ఆ స్టేబుల్నెస్ లేదు అనేటువంటిది స్థిరమైనటువంటి ప్రభుత్వం ఉంది కానీ రాజకీయ నిర్ణయాలే స్థిరంగా లేవు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటికీ కారణం ఏందనేది కూడా విశ్లేషిస్తాం వీటి పర్యవసానాలు ఏ విధంగా ఉండేటువంటిది విశ్లేషిస్తాం దీనిపైన ఇంకా సామాన్య ప్రజలు ఏ విధంగా స్పందించారని తెలుసుకునే ముందు టీఆర్ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ గత 40 రోజులుగా అనూహ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అంశంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాంగ్రెస్ నుంచి విమపక్షాల నుంచి అలాగే బీజేపీ కూడా ఈ విధానాల విషయంలో కూడా ఒక ఎత్తుగడ ఉంది ఇది గ్రాఫ్ పెరుగుతున్న బీజేపీని చూసి భయపడి ఈ విధంగా చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతరత్ర కూడా అందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు దాన్ని కట్టడి చేయడం కోసమే అనేటువంటిది బండి సంజయ్ ఆరోపిస్తున్నారు ఈ 3 అంశాలు ఒకటి వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలు ఇది కూడా రైతులకు తమ ఉత్పత్తుల్ని దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలుగా పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో వాళ్ళు గిట్టుబాటు ధర ఎక్కడైతే ఎక్కువ అధిక ధర వస్తుందో అక్కడ కొనుగోలు చేసేందుకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను వీటిని వ్యవసాయ సంస్కరణలు అని చెప్పేసి చెప్తున్నారు వాటిని మొదట్లో టీఆర్ఎస్ వ్యతిరేకించింది ఆ తర్వాత సమర్థించింది తర్వాత ఆయుష్మాన్ భారత్ పేద రోగులకు మేలు చేసేటువంటి విధానం తర్వాత ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలకు మేలు చేసేటువంటి విధానం ఈ 3 కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసి తీసుకొచ్చినటువంటిది మొదటి నుంచి ఈ అంశాలన్నింటినీ కూడా బీజేపీ దేశవ్యాప్తంగా ఉండాలనేటువంటి విధానంతో తీసుకొచ్చారు కాబట్టి దీన్ని అంటే దీని ఎజెండా పొలిటికల్లో పాలిటిక్స్లో ఎజెండా సెట్టింగ్ అంటారు ఈ ఎజెండాను సెట్ చేసింది ఈ విధానాలన్నింటినీ కూడా ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళింది బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేసినా కూడా దానికేమీ క్రెడిబిలిటీ రాదు అది క్లెయిమ్ చేసుకోలేదు మొదట్లో ఎవరైతే ఎజెండా సెట్టింగ్ చేశారో వాళ్ళకే ఫలితాలు వస్తాయి బేసిక్ సింపుల్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి టీఆర్ఎస్ ఉద్యమించింది ఆ తర్వాత కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ కాంగ్రెస్కు ఫలితాలు రాలేదు మొదటి నుంచి పోరాడినటువంటి టీఆర్ఎస్కు ఫలితం దక్కింది అంటే ఎజెండా ఎవరు సెట్ చేశారు టీఆర్ఎస్ సెట్ చేసింది ఈ 3 అంశాల్లో పూట వ్యవసాయ సాగు చట్టాలు మార్కెటింగ్ చట్టాలు అలాగే ఆయుష్మాన్ భారత్ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇవన్నింటినీ కూడా బీజేపీ ఎజెండా సెట్ చేసింది కాబట్టి ఈ మొత్తం రైతులు కానీ పేద వర్గాలు కానీ అగ్రకుల పేదలు కానీ ఇలాంతా కూడా ఈ 3 సెక్షన్స్ అంతా కూడా బీజేపీ వెనుకనే ర్యాలీ అవుతాయి కానీ ఇప్పుడు టీఆర్ఎస్ వెనుక ర్యాలీ కావు ఈ వాస్తవాలన్నీ కూడా కేసీఆర్కు తెలుసు అయినా సరే ఎందుకు వీటిని అమలు చేస్తున్నారంటే దాని వెనుక ఇది బీజేపీ గ్రాఫ్ పెరిగిపోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనేటువంటి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఈ విధంగా చేశారు అట్లాగే టీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లకుండా కట్టడి చేసేటువంటి ఎత్తుగడలో భాగంగానే చేశారు ఇంకో 2 అంశాలు క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంటుంది ఇతరత్ర ఈ విషయాలు ఏ విధంగా తెలుసుకునే ముందు కేసీఆర్ ఈ విధంగా విధాన నిర్ణయాల్లో పట్ల మార్పు వెనుక ఉన్నటువంటి అంశాలపైన కామన్ మ్యాన్ ఏ విధంగా స్పందించారో చూద్దాం जीएचएमसी दुब्बाक एन्निकलु जरिगिन तर्वात अक्कड इच्चिन प्रजल तीर्पु तर्वात प्रभुत्वंलो पालनलो विधानाल निर्णयाल्लो कूडा कोंत तेड़ा वच्चिंदी। एंदुकंटे केंद्र प्रभुत्वं रूपोंदिंचिन व्यवसाय चट्टालु गानी जीएसटी गानी आयुष्मान भारत गानी इवन्नी कूडा अंतकुमुंदु केंद्र प्रभुत्वं तीसुकोच्चिन पथकाल कन्ना राष्ट्र प्रभुत्वं तीसुकोच्चिन पथकाले मेरुगुगा उन्नायि। वाटितो पोलिस्ते मनमे एक्कुव अवकाशालु अंदिस्तुन्नामन्नारु कानी ओटमी फलिताल तर्वात अक्कड केंद्र प्रभुत्व पथकालनु समर्थिंचडं जरिगिंदी। अयिते समर्थिंचडं प्रजल श्रेयस्सु दृष्ट्या మంచిదే కానీ కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల కోసం ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారు। హైదరాబాద్ లో సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకించాడు। మరి ఈ రోజు సడన్లీ గా ఏం జరిగిందో మోడీ గారి దగ్గరికి వెళ్లి ఢిల్లీకి వెళ్లి మరి అక్కడ ఏం మాట్లాడిండో ఏం చేశారో వచ్చిన తర్వాత ఇవన్నీ ఉట్టి మాటలు అన్నాడు। మరి వాళ్ళ ఆయుష్మాన్ భారత్ ను స్వాగతిస్తున్నాడు అంటే దేశ రాజకీయాలు ఏ విధంగా మారుతా ఉన్నాయో దాని మీద ప్రభావితంతోనే ఆ నరేంద్ర మోడీ గారి ప్రభావితంతో మరి తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ కదలికలు చేంజ్ అవుతా ఉన్నాయి। కొన్ని సంక్షేమ పథకాలు की बीजेपी गवर्नमेंट की भयपड़ा केसीआर मल्ल ढिल्ली वेली वाल काल प्रदक्षिण मल्ल अला वाल मंत पारत पेर मन अंदर की अर्थम इदे एजेंडा सेटिंग मोदट्लो ई अंशालु एवरैते अमलु चेस्तारो वाळ्ळकु मात्रमे लाभं जरुगुतुंदी। राजकीयंगा ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోరాడింది। దాన్ని చూసి తాము ఎక్కడ వెనకబడుతున్నామో అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం అన్నారు కానీ ప్రజలు నమ్మలేదు, వైఎస్ఆర్సీపీనికే పట్టం కట్టారు। ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అండ్ సీఎం కేసీఆర్ ఈ విధానాలన్నింటినీ అనుసరించినప్పటికీ కూడా ప్రజలు విశ్వసించరు। ప్రజల విశ్వసనీయత కేసీఆర్ కోల్పోయారు కనుకనే ఈ రకమైనటువంటి ఎత్తుగడలు విహాలు వేస్తున్నారనేటువంటి చర్చ ప్రజల్లోకి వెళ్ళిపోయింది। ఇంకా కొద్దిమంది కామన్ పీపుల్ ఏ విధంగా స్పందించారో చూద్దాం। ఢిల్లీకి ఎందుకు పోయిండు చెప్పలేదు, ఎందుకు పోయి అక్కడ ఏం మాట్లాడినా చెప్పలేదు, వచ్చుడితో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అన్నీ కూడా తన కొడుకు ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ మన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ తల వంచుకొని వాళ్ళ ముందుకు పోతున్నటువంటి స్థితి వల్ల మాకు కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది। ఢిల్లీకి ఎందుకు పోయిండు చెప్పలేదు, ఎందుకు పోయి అక్కడ ఏం మాట్లాడినా చెప్పలేదు, వచ్చుడితో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన అన్నీ కూడా తన కొడుకు ముఖ్యమంత్రి చేసేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ మన భారత మరి రామ మందిర నిర్మాణ విషయంలో కానీ ఇలాంటి విషయాలు త్రిబుల్ తలాక్ కానీ ఇలాంటి చాలా విషయాల్లో మరి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే మరి కేసీఆర్ మౌత్ లో దాన్ని వ్యతిరేకించినారు, ఈ రోజు ఇప్పుడు సమర్పిస్తాం కాబట్టి ఇప్పటికైనా సంతోషదాయకం, సమర్పించాలా ఆనందంగా ఉంది అని నేను అనుకుంటున్నాను। జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇవాళ కేసీఆర్ కు దడ పుట్టించే విధంగా బీజేపీ ప్రభుత్వం ఆ ప్రభావాన్ని చూపెట్టింది। అందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి పెద్దల ముందు వంగి వంగి దండాలు పెట్టి మొత్తం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేసీఆర్ సడన్ గా ఒకేసారి ఇవాళ ఏకదమ్మున రియూటర్న్ తీసుకొని ఇవాళ బీజేపీకి వంగి మోకరిల్లుతున్నాడు। ఇది సరైన ఇది సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయినట్టు కనపడుతుంది వాళ్ళ స్పందన చూస్తున్నట్టయితే। కేసీఆర్ వ్యూహాలు ఎత్తుగడలు సొంత పార్టీ నేతలను కాపాడుకునేందుకోసం అలాగే ఇతర పార్టీల నుంచి కూడా బీజేపీలోకి వలసలు వెళ్లకుండా అడ్డుకునేందుకోసం చేసినటువంటి ఎత్తుగడ ఇది ఫలించదనే రాజకీయాల్లో కొన్ని విన్యాసాలు చాలా ప్రమాదకరం। కేసీఆర్ అటువంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు, అవి బూమరంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది। ఎందుకంటే విశ్వసనీయత అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకైనా నేతకైనా ముఖ్యం, అలాంటి విశ్వసనీయతను కేసీఆర్ కోల్పోతున్నారు। కేసీఆర్ అంటే కొన్ని అంశాలకు కట్టుబడి ఉంటారు అనేటువంటిది అది పోయింది। 2014 ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో నేను నిలబెట్టుకోలేదు, 2018 తర్వాత కూడా ఈ రెండేళ్లుగా చేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలన్నీ కూడా కేసీఆర్ కరెక్ట్గా లేరు, స్థిరత్వంగా నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, వాటిని అమలు చేయట్లేదు అనే ఏవో సొంత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారు, కుటుంబ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారు అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయి కాబట్టి ఆ విశ్వసనీయత కోల్పోతుంది। ఇక్కడ రాజకీయ ప్రభుత్వం రాజకీయంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వ విధానాలు స్థిరంగా లేకపోవడం అనేటువంటిది దాంతో ప్రజలు విసిగిపోతారు। ప్రజల్లో ఒకసారి వ్యతిరేకత మొగ్గ తొడిగింది అంటే అది రాజుకుంటుంది, ఆ అసంతృప్తి ఆగ్రహంగా మారుతుంది, ఆ ఆగ్రహ జ్వాలలు తర్వాత ఎన్నికల లోపట స్పష్టంగా కనపడుతున్నాయి। అటువంటి ప్రమాద దశకు అధికార టీఆర్ఎస్ చేరింది, సీఎం కేసీఆర్ చేరారు, ఈ రాజకీయ విన్యాసాలు ఎత్తుగడలన్నీ కూడా ఫలించకపోవచ్చని అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి। ఇది ఇవాళ కమలం బాటలో గులాబీ దీనివల్ల జరిగేటువంటి పరివేశనాలపైన విశ్లేషణ మరో అంశం మళ్ళీ కలుద్దాం, సెలవు।